హాయ్ వ్యూవర్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నో ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు రైతు బంధు సంబంధించి నిధులు అయితే విడుదలవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు ప్రతిదీ పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. రైతు బంధుకు సంబంధించి నేడు సుమారు మనకి ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు నేరుగా అకౌంట్లో జమ అవ్వబోతుందో కూడా మీకు చెప్తాను, కాబట్టి చివరి వరకు చూడండి. సో ఇక్కడ గమనించుకున్నట్టయితే రైతు బంధు కొంతమందికి తక్కువ పడుతూ ఉంది. బట్ కాకపోతే ఈరోజు గమనించుకున్నట్టయితే ఇప్పటివరకు ఈ నెల 11 నుంచి రైతు బంధు జమలు చేస్తుంది. సుమారు 625 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క డబ్బులు నిధులు అయితే విడుదల అవ్వడం జరిగింది. ఇంకా 7000 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల అవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కొంతమేరకు నిధులు సమకూర్చారు. నేటి సరిపడే నిధులు అయితే ఉండడం జరిగింది. అంటే మనకి రోజు విడుదల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఇప్పటివరకు మనకి 1 నుంచి 2 ఎకరాల వరకు కొంతమంది క్రెడిట్ అయ్యాయి. ఇంకా కొంతమందికి ఎవరికైతే కొంతమంది మిస్ అయిన వాళ్ళకు కూడా పడుతూ, అదేవిధంగా ఈరోజు నేడు 2 నుంచి 4 ఎకరాల్లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నేడు నిధులు విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ నెల 28 నుంచి 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తీసుకోబోతున్నారు. సో 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే అప్లికేషను గ్రామ సభల్లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇంకొక గ్రామంలో అట్లా రోజుకు 2 గ్రామాల్లో తీసుకుంటున్నారు. అంటే 100 కుటుంబాలకి ఒక టేబుల్ లెక్క పెడుతూ టోటల్గా ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయబోతాం అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఈ యొక్క రైతు బంధులో కొన్ని మార్పులు అయితే చేయబోతారు. బట్ ఇమీడియట్గా అయితే చేయకపోతుండొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడైతే నిధులు విడుదల చేయాలి. 1 నుంచి 10 ఎకరాల వరకు ఎట్లయినా విడుదల చేయాల్సింది కదా, దీనికి ఎందుకు ఆపాలి? ఖచ్చితంగా విడుదల చేస్తూ తర్వాత ఏమైనా ఉంటే సాగు చేసే భూమికి ఇవ్వాలా, లేకపోతే ఒకటి ఎట్లా 10 ఇవ్వాల్సింది కదా, దానిపైన ఉన్న భూమికి ఇవ్వాలా లేదా అనే దాని గురించి తర్వాత ఎట్లాగా ఆలోచిద్దామని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే రైతు బంధు కోసం వెయిట్ చాలామంది రైతులు అయితే ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క పంట స్టార్ట్ అయ్యి పెట్టుబడి కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. సో రైతు బంధుకు సంబంధించి 1 నుంచి 10 ఎకరాలు ఉన్న వరలలో భాగంగా 2 నుంచి 4 ఎకరాల వరకు నేడైతే నిధులు డైరెక్ట్గా అకౌంట్లోకి జమ అవుతాయి. ఒకవేళ జమ కాని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.